అందరికీ నమస్కారం నేను వేణుగోపాల్ రైల్వే ఆర్పీఎఫ్ ఉద్యోగాలకి సంబంధించి ఒక అఫీషియల్ అప్డేట్ రావడం జరిగింది ఆర్పిఎఫ్ విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగాలపైన రైల్వే శాఖ ఒక అఫీషియల్ ప్రకటన చేసింది అలాగే రైల్వేని ప్రైవేట్ సంస్థకి అప్పచెప్పబోతున్నారు రైల్వేలో ప్రైవేటైజేషన్ జరగబోతోంది ఇకపైన రాబోయే ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలుగా రాబోతున్నాయని చెప్పి రైల్వేకి సంబంధించి ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఈ రైల్వే ప్రైవేటైజేషన్ పైన కూడా రైల్వే శాఖ అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది రైల్వే జాబ్స్ కోసం మీరు అవుతున్నట్టయితే తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేయండి మనకు ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖల్లో అత్యధికంగా ఉద్యోగాలు ఎక్కువగా భర్తీ అయ్యే శాఖ రైల్వే శాఖ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ డిప్లొమా ఇంజనీరింగ్ ఇలా ప్రతి ఒక్క క్వాలిఫికేషన్తో కూడా మనకి ఉద్యోగాలు అనేవి ఈ రైల్వే శాఖలో ఉంటాయి అయితే ఇన్ని ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా రైల్వే శాఖలో ఉద్యోగాల భర్తీ అనేది అనుకున్న విధంగా జరగటం లేదు నోటిఫికేషన్కి నోటిఫికేషన్కి మధ్య దాదాపు నాలుగు నుంచి ఐదేళ్ల వరకు కూడా సమయం అనేది ఉంటుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాత పరీక్షలు నిర్వహించడానికి సెలక్షన్ ప్రాసెస్కి కూడా చాలా ఏళ్ళ సమయం అయితే పడుతుంది దీనివల్ల ఎంతోమంది అభ్యర్థులైతే ఇబ్బంది పడుతున్నారు అలా కాకుండా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తీసుకొని ఒక క్యాలెండర్ని వేసుకొని ఫ్రీక్వెంట్గా ఎప్పటికప్పుడు తక్కువ టైంలోనే రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా రైల్వేలో ఉద్యోగాలు భర్తీ చేస్తే చాలా బాగుంటుంది ఎంతోమంది నిరుద్యోగులకి మేలు చేసినట్టు అవుతుంది సో మీరు కూడా రైల్వే శాఖ ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా అనుకున్న టైం ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయాలి అని చెప్పి భావిస్తున్నట్టయితే తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి Yeah. <laughs> రైల్వేలో చాలా కీలకమైనటువంటి విభాగం రైల్వే ఆర్పీఎఫ్ విభాగం రైల్వేలో ప్రయాణించే ప్రయాణికుల భద్రతతో పాటు రైల్వే ఆస్తుల పరిరక్షణకి సంబంధించి ఈ ఆర్పీఎఫ్ అనేది కీలకమైన విధుల్ని నిర్వర్తిస్తూ ఉంటుంది కీలకమైన పాత్ర పోషిస్తుంది అలాంటి ఆర్పీఎఫ్ విభాగంలో చాలా ఏళ్ళుగా మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కాలేదు ఎంతోమంది అభ్యర్థులు ఆర్పీఎఫ్ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు తొలిసారిగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే ఆర్పీఎఫ్ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయనేది అఫీషియల్గా అనౌన్స్ చే రైల్వే శాఖ మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెంట్ పోస్ట్ ఆఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ అలాగే ఆర్పిఎస్ఎఫ్ ఈ రెండు విభాగాలలో కూడా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఈ రెండు విభాగాల్లో ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ ఈ రెండు విభాగాల్లో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నట్లుగా రైల్వే శాఖ మంత్రి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఆర్పిఎఫ్ విభాగంలో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి రైల్వేని ప్రైవేట్ సంస్థకి అప్పచెప్పబోతున్నారు రైల్వేలో ప్రైవేటైజేషన్ జరగబోతోంది ఇకపైన రాబోయే ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలుగా వస్తాయి అని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది ఈ రైల్వే ప్రైవేటైజేషన్ అంశం పైన కూడా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక స్టేట్మెంట్ ని స్వయంగా ఇవ్వటం అయితే జరిగింది ఇక్కడ చూసినట్టయితే దేర్ ఈజ్ నో ప్రపోజల్ టు ప్రైవేటైజ్ ద ఇండియన్ రైల్వేస్ ఇండియన్ రైల్వేస్ని ప్రైవేటైజేషన్ చేసే ఎలాంటి ప్రతిపాదన లేదు ఇండియన్ రైల్వేస్ని ప్రైవేటైజేషన్ చేయటం లేదు అని చెప్పి క్లియర్గా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు ఏవైతే రైల్వేలో ఉద్యోగాల భర్తీ ముందు ముందు జరగబోతోందో అవన్నీ కూడా కంప్లీట్ గా కూడా రైల్వే జాబ్స్ రైల్వే శాఖకి సంబంధించినటువంటి ఉద్యోగులు ప్రభుత్వ అండర్లోనే వాళ్ళు పనిచేయబోతున్నారు రైల్వే శాఖలో రైల్వేని ప్రైవేటైజేషన్ చేసే అవకాశం లేదు అది కేవలం ప్రచారం మాత్రమే ప్రైవేట్ సంస్థకి రైల్వేస్ ని అప్పచొప్పుతున్నారు అనే దాంట్లో ఎలాంటి నిజం లేదు రైల్వే శాఖ ప్రభుత్వ అండర్లోనే ఉండబోతోంది అని చెప్పి రైల్వే మినిస్టర్ స్వయంగా ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు మనకు ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖల్లో అత్యంత కీలకమైనటువంటి శాఖ ఆర్థిక పరంగా కానీ వనరుల పరంగా కానీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచే శాఖల్లో రైల్వే శాఖ ముందు వరుసలో ఉంటుంది అనునిత్యం కొన్ని కోట్ల మంది ప్రయాణికులు రైల్వేస్లో ప్రయాణిస్తూ ఉంటారు సో అలాంటి రైల్వే శాఖ చాలా కీలకమైన రైల్వే శాఖ ప్రభుత్వ కనుసన్నల్లోనే ఉండబోతోంది రైల్వే ఉద్యోగాలకి కూడా నోటిఫికేషన్స్ అనేవి ఒక టైం టు టైం రిలీజ్ అయ్యి చాలా తక్కువ టైంలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియని పూర్తి చేసి ఎంతోమంది నిరుద్యోగులకి మేలు చేసే విధంగా రైల్వే శాఖ ఉద్యోగాల భర్తీ చేయాలని చెప్పి భావిద్దాం ఫ్రెండ్స్ ఇది రైల్వే ఆర్పిఎఫ్ లోని ఖాళీలకి సంబంధించి అలాగే రైల్వే ప్రైవేటైజేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్స్ రైల్వే ఉద్యోగాలకి సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ని మన ఛానల్లో అందించడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే